Hi friends, I'm very thankful for you guys for watching my video so far. And iroju we are going to discuss about the fire brands. Actually, in our last video lo nenu mottham Indian economy since independence 20 minutes lo cheptanu ani cheppanu. So meeru chusintaru bahusha video kani meeru observe chesinte nenu akkada eme gan cheppaledu. Just I have given you just the overview, who are all are the finance ministers and how many types of fire plans are there, any fire plans vachinayi aa time lo vaalla target growth enta achieve enta chesinaru ippudu recent ga ante fire plans abolish ayipoyin tarvata recent ga niti aayog vachindi so dani meeda konni points cheppanu. So frank ga cheppalante ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కానీ మెయిన్గా ఫోకస్ చేసేది ఈ ఫైర్ ప్లాన్స్ పైన. ఓకే, ఫైర్ ప్లాన్స్ పైన ఏదో ఒక క్వశ్చన్ రిలేటెడ్ టు గరీబీ హటావో ఏ ఫైర్ ప్లాన్లో వచ్చింది, గరీబీ హటావో అనే నినాదం ఎవరు తీసుకుని వచ్చినారు, ఓకే అగ్రికల్చర్ గ్రోత్ ఎక్కువ శాతం ఏ ఫైర్ ప్లాన్లోనింది, ఓకే మెట్టూర్ డ్యామ్ ఓకే ఏ ఫైర్ ప్లాన్లో కన్స్ట్రక్ట్ చేసినారు, ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో దానిని బేస్ చేసుకునేసేసే దానిని ఉద్దేశంగానే నేను నా ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఓవర్వ్యూ అనేది ఇచ్చుకుంటూ పోయినాను. టార్గెట్ ఇంత, అచీవ్ చేసిన ఇంత, ఇంపార్టెన్స్ ఇది, ఓకే ఆ పర్టికులర్ ఫైర్ ప్లాన్ ఏ మోడల్ ఇంప్లిమెంట్ చేశారు, ఓకే ఆ ఫైర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు ఫైనాన్స్ మినిస్టర్స్గా ఉన్నారు, ఎవరు ప్రైమ్ మినిస్టర్స్గా ఉన్నారు, ఏ పార్టీస్ రూల్ చేసినాయి అనేటివి మాత్రమే చెప్పుకుంటూ పోయినా. ఇప్పుడు అవి సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ సర్వీసెస్ రాసినా కానీ గ్రూప్స్ రాసినా కానీ వాడు ద ఎగ్జామినర్స్ వచ్చేసేసి ఎస్ఏ రైటింగ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఫైర్ ప్లాన్స్ పైన ఒక ఎస్ఏ రాయమని చెప్పారనుకోండి. సో యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ థరోలీ, ఓకే అప్పుడే మీరు ఒక ఎస్ఏ అనేది రాయగలుగుతారు విత్ ప్రాపర్ డేటా, ప్రాపర్ స్టాటిస్టికల్ డేటాని బేస్ చేసుకునేసి రాస్తే యూ కెన్ స్కోర్ మోర్ మార్క్స్ కంపేర్ టు ద అదర్ పీపుల్స్ హూ విల్ నాట్ ప్రొవైడ్ ద స్టాటిస్టికల్ డేటా. ఓకే, సో ఏదైనా కానీ తెలుసుకునేటప్పుడు ఇన్ డెప్త్గా తెలుసుకోవాలా ఎప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కానీ రాసేటప్పుడు. అదే మీరు లో లెవెల్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓలు, ఓకే సంథింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇలాంటివి ఏవైనా రాసేటప్పుడు సో ఇన్ డెప్త్గా కాకపోయినా కానీ పైపైన ఓకే వాట్ ఈస్ వాట్ అనేదైనా తెలుసుకుంటే ఒకటి లేకపోతే రెండు మార్కులు వస్తాయనే ఉద్దేశంతో ఆ 20 మినిట్స్ వీడియో పెట్టినాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఏ లిటిల్ బిట్ ఇన్ డెప్త్ ఆన్ దీస్ ఫైర్ ప్లాన్స్. సో మీకు అందరికీ తెలిసిందే సో ఈ ఫైర్ ప్లాన్స్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది. సో చాలామందికి తెలుసు బట్ స్టిల్ అయినా కానీ మర్చిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏ లిటిల్ బిట్ కొద్దిగా మన కొలాక్వల్ లాంగ్వేజ్ అంటే మన వాడుక భాషల్ని యూజ్ చేస్తూ చెప్తాను సో దట్ ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలా అనేది. రేపు పొద్దున క్వశ్చన్ వచ్చినా కానీ ఈ ఫైర్ ప్లాన్స్లో మీ కామన్ సెన్స్ని బేస్ చేసుకునేసేసి ఆన్సర్ చేయగలుగుతారు అనే నమ్మకంతో నేను ఇది చెప్తున్నాను, ఈ వీడియోని వచ్చేసేసి నేను చేస్తున్నాను. ఓకే, సి ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదండి, మీరు ఏదైనా కానీ ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఏ మీరు ఏదైనా షాప్ పెట్టాలనుకుంటారు, సో మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈస్ దట్ యూ నీడ్ టు డెవలప్. ఓకే, నీడ్ టు డెవలప్ అని చెప్తే ఏ ప్రాస్పెక్టివ్లో డెవలప్ అవ్వాలా, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలా, లేకపోతే పలుకుబడి కావాలా, లేకపోతే సొసైటీలో రెస్పెక్ట్ కావాలా, ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఒక షాప్ పెట్టారు మీరు ఉదాహరణకు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక బట్టల షాప్ పెట్టారు, బట్టల షాప్ పెట్టినారు బాగానే ఉంది, ఓకే సో మీరు వచ్చేసేసి బాగా ప్రాఫిట్ వస్తున్నాయి. ప్రాఫిట్ వస్తున్నాయి అంటే ఏంటి అర్థం దానికి? యు ఆర్ గెయినింగ్ మనీ, ఓకే యు ఆర్ బికమింగ్ ఎకనామికల్గా ఉన్నారనమాట మీరు, ఓకే బాగా సంపాదిస్తున్నారు అనేసి. అదే షాపు ఇంకొక చోటు పెట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా పలుకుబడి అనేది పెరుగుతుంది అనమాట. ఓకే దిస్ బ్రాంచెస్ ఫర్ దిస్ గై, దిస్ బ్రాంచెస్ ఫర్ దిస్ గై అనేసి. ఓకే, అలాగా ప్రతి దానికి ఒక అచీవ్మెంట్స్, ఒక గోల్స్, ఒక ఆబ్జెక్టివ్స్ అనేటివి ఉంటాయి. సో సిమిలర్గా మన
ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి ఓకే జవహర్లాల్ నెహ్రూ హయాంలో మన భారతదేశము ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి, ఏ విధంగా మనము భారతదేశాన్ని అభివృద్ధి చెయ్యాలి అనేటివి మెయిన్గా కన్సిడర్ చేసుకునేసేసి ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేటివి తీసుకొని వచ్చారనమాట. ఓకే, ఈ 5 ఇయర్ ప్లాన్స్ తీసుకొని వచ్చారు. దీనికి ఇక్కడ నేను రాసినట్టుగానే చూడండి, ఆబ్జెక్టివ్స్ ఇవి ఇవన్నీ ఎక్కడైనా ఉండవు. ఓకే, నేను ఎన్నో బుక్స్ లేకపోతే బేస్ ఆన్ నెట్ అన్ని సెర్చ్ చేసి ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ డేటా తీసుకొని వచ్చినాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ 5 ఇయర్ ప్లాన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు మేక్ ఇండియా ఎకనామికలీ డెవలప్. మీరు చెప్పగలుగుతారా ఇప్పటి వరకు ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని చెప్తారా? చెప్పలేము. స్టిల్ వీఆర్ సేయింగ్ దట్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అనేసి. అండ్ ఎందుకు అంటే ఇంతకు ముందు ఒక ఎకానమీ ఫాలో అయ్యాం. ఎకానమీలో కూడా మనకు 3 రకాలు ఉంటాయన్నమాట, మిక్స్డ్ ఎకానమీ అనేసి, అగ్రిగేరియన్ ఎకానమీ అనేసి, ఇంకొకటి టెరిటరీ ఎకానమీ అనేసి. మళ్ళీ నేను ఈ ఎకనామిక్స్లోకి వెళ్ళిపోదలుచుకోలేదు. సో జస్ట్ మనకు కావాల్సింది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అవసరమో అంత మాత్రమే చెప్తాను. సి ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు మేక్ ఇండియా ఎకనామికలీ డెవలప్. ఓకే, డెవలప్ అయిందా? లేదు, అవుతూ ఉంది. ఓకే, రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్టాట్స్ రిలీజ్ చేశారనమాట. ఓకే, ఇండియా హ్యాస్ బికమ్ ద 100th పొజిషన్. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్ టైప్ మన సోనియా గాంధీ ప్రభుత్వం, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే సోనియా గాంధీ ప్రభుత్వమే అని చెప్పాలి అది. సో ఈవెన్ ద మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా, సో అప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కింద మన ఇండియా ర్యాంక్ వచ్చేసేసి 55 ఉండింది. సో ఇప్పుడు 100 అయింది. అంటే ఆకలితో చనిపోతున్న వాళ్ళు 100 మంది ఉన్నారనమాట. ప్రతి నిమిషానికి 100 మంది చనిపోతున్నారు అనేసి స్టాటిస్టిక్స్ వచ్చినాయి. అదే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 55 మెంబర్స్ చనిపోతున్నారు అని చెప్పారు. సో దెన్ డూ యూ థింక్ దట్ ద ఇండియా హ్యాస్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ? డూ యూ థింక్ దట్ ఇండియా హ్యాస్ ఏ డెవలప్డ్ ఎకానమీ? సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ షుడ్ బి నో, రైట్? సో కాదు, ఇంకా ఇంకా చాలా చాలా మారాలా, చాలా చాలా చేంజెస్ అనేటివి రావాలా ఇండియాలో, అప్పుడే వీ కెన్ సే దట్ ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అనేసి. ఓకే, సో ఈ 5 ఇయర్ ప్లాన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇండియాని ఎకనామికల్గా డెవలప్ చేయాలా అనేది. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టు మేక్ ఇండియా గ్లోబలీ స్ట్రాంగ్ అని చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హ్యాజ్ ఏ ఇట్స్ ఓన్ పవర్ టు టేక్ ఎనీ టైప్ ఆఫ్ డెసిషన్స్, కరెక్టా? సో ఇట్ ఈస్ ఎ యునిక్ పవర్. ఇండియాలో ఏదైనా జరగని, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వన్. ఇట్ కెన్ ఇంపోజ్ అన్ ఎమర్జెన్సీ, ఇట్ కెన్ ఎక్స్పోజ్ ద ఎమర్జెన్సీ, ఏమైనా అంటే వాళ్ళకు కావాలన్నప్పుడు ఎమర్జెన్సీ యాక్ట్ని స్టార్ట్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. సో ఇవన్నీ అఫ్ కోర్స్ మన ఇండియన్ పాలిటీలోకి వెళ్తే కనుక మళ్ళీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ఇండియా ఇస్ ఏ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్. ఓకే, సో వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడు ఇండియాని వచ్చేసేసి గ్లోబల్గా స్ట్రాంగ్ చేయాలా అనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం వాళ్ళు మన దాంట్లోకి వచ్చేసేసి వ్యాపారం చేయాలంటే ఇండియా వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఫ్రేమ్ చేశాయి, కొన్ని ప్రోటోకాల్స్ అనేటివి పెట్టాయి. ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని రూల్స్ అనేటివి డిఫైన్ చేశారనమాట. సో ఈ రూల్స్కి వాళ్ళు తగ్గట్టుగా ఓకే అంటే దెన్ ఓన్లీ వీ విల్ గివ్ ద పర్మిషన్ టు దెమ్ టు సెటప్ ఏ బిజినెస్ ఇన్ ఇండియా, ఆర్ ఎల్స్ వీ విల్ నాట్. రీసెంట్గా మీరు ఆ కాన్సెప్ట్స్ అన్ని చదివి ఉంటారు, ఎఫ్టీఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసేసి డిఫెన్స్లో వచ్చేసేసి కేవలం 33% వాటానే ఇవ్వాలని చెప్పారు. ఈ గవర్నమెంట్ వచ్చేసేసి 66% వాటా ఇచ్చేసేయండి అని చెప్పారు. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి. సో ఇవన్నీ ఏంటంటే డెసిషన్స్, ద డెసిషన్స్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఓకే, దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టు మేక్ ఇండియా ఈజ్ ఆఫ్ బిజినెస్. నేను చెప్పినాను ఇందాక ఇండియాని ఒక ఒక యూనిట్గా తయారు చేయాలని అనుకున్నారనమాట. వేర్ ద అదర్ కంట్రీస్ విల్ కమ్ అండ్ డూ ఎ బిజినెస్ అండ్ గివ్ ద షేర్ టు ద గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీ సెక్టర్స్ ఉన్నాయి. ఐటీ సెక్టర్స్లో చాలామంది, చాలా కంపెనీస్ ఫారిన్ బేస్డ్ కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇందులో వచ్చేటువంటి ఆదాయంలో కొద్ది భాగం వచ్చేసేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు
ట్యాక్సెస్ రూపంలో కడుతున్నారు అనమాట. దీనివల్ల వాళ్లకు బెనిఫిట్, ఇండియాకి బెనిఫిట్, అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఐ మీన్ యాక్చువల్గా చెప్పాలంటే ఎకానమీ డెవలప్ అవ్వాలంటే కనుక లాట్ నంబర్ ఆఫ్ జాబ్స్ అనేటివి క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే వీ కెన్ సే దట్ ద ఇండియా హ్యాస్ బీన్ డెవలప్ ఎ లాట్ అనేసి. దెన్ రిమూవల్ ఆఫ్ పవర్టీ, ఇందాకే చెప్పినట్టుగా ఈసారి 2017లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెక్ చేస్తే కనుక మన ఇండియా ర్యాంక్ వచ్చేసేసి 100 పొజిషన్కి వెళ్ళిపోయిందండి. సో విచ్ ఈస్ రియలీ అ ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఆలోచించండి, ఆకలితో ఇంకా చాలామంది చనిపోతున్నారు అంటే మనము ఎలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి మీరు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ప్రొవైడింగ్ ఏ గుడ్ హెల్త్, మీరు దాదాపు వెదర్ హీఈస్ ఏ ఐ మీన్ ఒక డబ్బున్నవాడు కానీ ధనవంతుడు కానీ బీదవాడు కానీ పేదవాడు కానీ ఎవడైనా కానీ వాడు ఏదైనా చిన్న జలుబు వచ్చినా కానీ చిన్న పక్షం వచ్చినా కానీ సంథింగ్ ఏదైనా రాని సే వాట్ హీఈస్ లుకింగ్ ఫర్, హీఈస్ లుకింగ్ ఫర్ టు గో అండ్ కన్సల్ట్ టు ద కార్పొరేట్ డాక్టర్స్. హీఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ టు విజిట్ ద గవర్నమెంట్ సెక్టర్స్. మెనీ హాస్పిటల్స్ ఆర్ దేర్, చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్స్ వేర్ ద డాక్టర్స్ ఆర్ సో మచ్ మెచ్యూర్డ్ పీపుల్స్ ఉన్నారనమాట, చాలా బాగా చూసేవాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ద పీపుల్స్ ఉన్నారు కదా, దే డింట్ హ్యావ్ ఏ ఫెయిత్ ఆన్ ద గవర్నమెంట్ సెక్టర్స్. సో ప్రభుత్వం చాలా చేస్తున్నప్పటికీ కూడా జనాలు నమ్మట్లేదు. ప్రభుత్వం చెప్తుంది బాబు మేము వచ్చేసేసి చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు వచ్చేసేసి ఇక్కడికి రండి అనేసి, బట్ పోవట్లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ of the government, whether it is the state government or it is the central government, to provide the good health to each and every citizen of India. And last thing is providing the good education. Previous to polchukunte nowadays education anedi chaala maaripoyindandi. See, here we have a two things. Okati enti, positive ga aalochinchali, negative ga aalochinchali. Intaku mundu mem chadukunna rojullo ఇఫ్ యూ గెట్ ద 80% ఆఫ్ మార్క్స్ దెన్ వీ కెన్ సే మా పేపర్లు మా ఫోటోలు పేపర్లో పడేటాయి అనమాట. సో 2002లో 2001లో మాకు 83% 84% మార్క్స్ వస్తే మా ఫోటోలు పేపర్లో పడే. ఇప్పుడు 99% మార్క్స్ వచ్చినా కానీ ఇట్స్ ఆఫ్ నో యూజ్ బికాస్ ఈ కార్పొరేట్ చదువులన్నీ ఏంటి ఫిక్స్ అయిపోయినాయి అనమాట. సో ఇలాగే చదవాలా ఇలాగే చేయాలా, దే డింట్ హ్యావ్ ఏ సెన్స్ ఐ మీన్ ఆలోచన శక్తి అనేదే చాలా మందికి తగ్గిపోయింది అనమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో డిఫరెంట్ డిఫరెంట్ వేస్గా మార్చి ఇప్పుడు అందుకే కదా ఈవెన్ యూపీఎస్సీలో అంటే ముందు నుంచే ఉంది, ఈ రీసెంట్గా గ్రూప్ టూ ఎగ్జామ్స్లో పంచాయతీ కార్యదర్శిలో రీసెంట్గా లాస్ట్ దిస్ ఇయర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్లో లేకపోతే ఐబీపీఎస్లో కానీ లేకపోతే ఎస్బీఐలో కానీ నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే మెయిన్ రీజన్ ఇదే, కార్పొరేట్ కాలేజెస్లో చదువుకుంటున్న వాళ్ళు అంత వర్త్గా రావట్లేదు అనేసి. బట్ నేను అందరికీ డినై చేయట్లేదు, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్స్ ఓకే అవుట్ ఆఫ్ 100% 50 పీపుల్స్ ఆర్ రియలీ టాలెంటెడ్ గై అండ్ ద 50 పీపుల్స్ ఆర్ ఏ రియలీ వర్స్ట్ ఫెలోస్ ఐ కెన్ సే. దేర్ ఆర్ మెనీ పీపుల్స్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఓకే. సో టు ప్రొవైడ్ ద గుడ్ ఎడ్యుకేషన్, ఇవి అన్ని ఆబ్జెక్టివ్స్ అనమాట ఫర్ 5-year ప్లాన్స్. సో నౌ లెట్స్ గో అండ్ సీ ద అదర్ థింగ్స్ ఆన్ దిస్ పాయింట్. వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్? సి 5-year ప్లాన్స్ వల్ల ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నారు. సో అచీవ్మెంట్స్ ఏవేవి ఉన్నాయి, ఏమేమి చేయగలిగినారు ఈ 5-year ప్లాన్స్ ద్వారా అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏమి చేయాలి, ఏ బేసిక్ థింగ్ ఆలోచించండి మీరు. ఇప్పుడు మీరు ఉన్నారు ఇంతకు ముందు వచ్చేసేసి ఒక 10 రూపీస్ సంపాదించేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసేసి 20 రూపీస్ సంపాదించాలంటే ఏం చేయాలి? ఎనీ ఐడియా చెప్పండి. ఎస్ కరెక్ట్. ఏం చేయాలా? యూ షుడ్ వర్క్ హార్డ్. వర్క్ హార్డ్ అంటే వర్క్ ఉంటే మీరు వర్క్ హార్డ్ చేయగలుగుతారు, వర్క్ లేనప్పుడు వర్క్ హార్డ్ ఎట్లా చేయగలుగుతారు? చేయలేరు. అంటే దీనికి ఏంటి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ద మెజర్స్ టు గివ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ వర్క్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంజీ నరేగా అనేది ఒకటి పెట్టారనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 100 రోజుల పథకం అనేసి ఇంతకు ముందు ఇచ్చారనమాట, 100 డేస్ జాబ్స్ అనేసి ఇప్పుడు 150 చేసినారు అదే. సో ఇవన్నీ ఏంటంటే కనుక
ఎవరైతే గనక చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారో, నిరుద్యోగులుగా ఉన్నారో, వాళ్ళ కోసం సమ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అచీవ్మెంట్స్ కింద, ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పాం. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలా అంటే ఏం చేయాలా అనేది ఫస్ట్ థింగ్. ఏం చేయాలా, బిజినెస్ అనేది గ్రో అవ్వాలా. బిజినెస్ అనేది ఎట్లా గ్రో అవుతుంది, వేరే కంపెనీస్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చేసేసి ఏదైనా స్టార్ట్ చేయాలా. స్టార్ట్ చేయాలంటే మన ఇండియా ఏం చేయాలా, దే ఐ మీన్ ఫుల్ ఫ్లెడ్జ్గా రీసోర్సెస్ అన్ని అలొకేట్ చేయాలా. అంటిల్ అన్లెస్ మన ఇండియా రీసోర్స్ని అలొకేట్ చేయకపోతే ఎవరు ముందుకు రారు బిజినెస్ చేయడానికి. ఎవరు ముందుకు రాకపోతే ఏమవుతుంది, యాజ్ యూజువల్గా డబ్బులు అనేటివి రావు. డబ్బులు రాకపోతే నేషనల్ ఇన్కమ్ అనేది పెరగదు. నేషనల్ ఇన్కమ్ పెరగకపోతే సో యాజ్ యూజువల్గా ఆకలి చావులు అనేటివి వస్తాయి అన్నమాట. సో దీనికోసం గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే కనుక, సో రీసోర్స్ని వేరే కంట్రీస్కి కానీ లేకపోతే ఎవరైతే కనుక ఈజ్ ఉంటారో బిజినెస్ చేయడానికి ఇండియాతో, వాళ్ళకు ఇన్విటేషన్ పంపించి సో మా దగ్గరికి రండి. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే కనుక మన చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల ఇన్విటేషన్స్ పంపిస్తున్నారు, ఆంధ్రాకి రండి, బిజినెస్ పెట్టండి, ఫ్యాక్టరీస్ పెట్టండి, ఇండస్ట్రీస్ పెట్టండి అనేసి. ఎందుకు, ట్యాక్సేషన్స్ ఉంటాయన్నమాట, ట్యాక్స్లో మినహాయింపులు ఉంటాయి, ఇన్ని ఏళ్ళ వరకు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనేసి. దానివల్ల ఏంటి, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. ద సెకండ్ థింగ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పిన. సి, ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే తన తలసరి ఆదాయం పెరిగినట్లే కదా. ఇంతకుముందు ఖాళీగా ఉన్నవాడు ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే వాడు 10 రూపాయలు సంపాదిస్తాడు. 10 రూపాయలు సంపాదిస్తే ఆ 10 రూపాయల్లో హీ కెన్ పుట్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్ థింగ్స్ ఫర్ అదర్. ఓకే, సో 10 రూపాయలు సంపాదించేటప్పుడు 2 రూపాయలు ఆయన పెట్టుకునేసేసి 2 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చి ఏదో ఒక రకంగా ఆయన 10 రూపాయలని ఎట్లా 20 రూపాయలు చేయాలా అనేది ఆలోచిస్తారనమాట. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అచీవ్మెంట్స్. ఓకే, ఇంక్రీజ్ చేయగలిగారనమాట ఈ 5 ఇయర్స్ ప్లాన్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ కెన్ సే ఆర్ ఎల్స్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఓకే ఇంక్రీజ్ ద నేషనల్ ఇన్కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఈజ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్. ఇప్పుడు చూడండి, మెయిన్లీ ఫోకస్ చేస్తే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్ హ్యాస్ బికమ్ ఎ బూమ్ 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 లైక్ ఇట్ హ్యాస్ బూమ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో మోర్ ఓవర్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ వేస్, ఐ మీన్ వేరే 5 ఇయర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ 5 ఇయర్ ప్లానే కాదు, వేరే 5 ఇయర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని రెవల్యూషన్స్ స్టార్ట్ చేశారనమాట, లైక్ గ్రీన్ రెవల్యూషన్ అనేసి, బ్లూ రెవల్యూషన్ అనేసి ఇవన్నీ. సో అక్కడ కూడా అగ్రికల్చర్ సెక్టార్కి ఓకే చాలా పెద్ద పీట వేశారనమాట. సో ఈ 5 ఇయర్ ప్లాన్స్ అచీవ్మెంట్స్లో మరొకటిది ఏంటంటే కనుక, అగ్రికల్చర్ని అభివృద్ధి చేశారు. అదే మాదిరిగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేశారు. ఇండస్ట్రీస్ని డెవలప్ చేశారు అంటే ఏంటి, ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా తేడా ఉందన్నమాట. ఇంతకుముందు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే కనుక గవర్నమెంట్ షుడ్ గివ్ ద పర్మిషన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కనుక, మోర్ ఓవర్ ఇంతకుముందు ఈ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా మన ప్రభుత్వ శాఖల్లోనే ఉండేటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హెచ్ఏఎల్ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేసి బిహెచ్ఏఎల్ ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేసి. సో ఇవన్నీ ఏంటంటే కనుక మన గవర్నమెంటే అన్నీ హ్యాండిల్ చేసేది. క్రమంగా యాజ్ ద డేస్ ఆర్ పాస్ ఆన్ దెన్ ద గవర్నమెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ సైడ్ ఓకే వీ షుడ్ సపరేట్ దిస్ అనేసి. ఎప్పుడైతే ఎల్పిజి వచ్చినాయో, లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ అనేసి గ్లోబలైజేషన్, అప్పటి నుంచి ఏం జరిగిందంటే మొత్తం వచ్చేసేసి డివైడ్ చేసేసారనమాట. గవర్నమెంట్ సెక్టార్స్కి మీరు ఇంత డబ్బులు ఇచ్చేసేయండి, అంటే గవర్నమెంట్కి ఇంత డబ్బులు ఇచ్చేసేయండి, యూ కెన్ డూ యువర్ బిజినెస్ అనేసి. సో డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జరిగినాయి, డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్. 1947 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఈ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అచీవ్ చేయడానికి మనకు దాదాపు 60 ఏళ్ళు పెట్టిందండి, దాదాపు 60 ఏళ్ళు. నౌ యూ కెన్ ఆర్డర్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవే, యూ కెన్ గెట్ ద కొరియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్లేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఓకే యూ విల్ గెట్ దట్. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సక్సెస్ మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవ్వడానికి. దెన్ సెల్ఫ్ రిలయన్స్.
ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మార్పు ఎక్కడొచ్చిందంటే కనుక, చాలా మంది చదువుకున్న వాళ్ళు, ఎస్పెషలీ దోస్ పీపుల్స్ హూ హ్యాస్ డిడ్ దేర్ బీటెక్స్ ఆర్ ఎంటెక్స్, దే వాంట్ టు బీ ద ఎంటర్ప్రీనియర్స్. వాళ్ళంతకై వాళ్ళే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదైనా ఒక గేమ్ డిజైన్ చేస్తాడు, గేమ్ డిజైన్ చేసి వాడు అమ్మేస్తాడు. అంటే హీ డోంట్ వాంట్ టు బీ వర్క్ అండర్ ఎనీ పర్సన్, హీ హిమ్సెల్ఫ్ వాంట్ టు బీ అన్ ఎంటర్ప్రీనియర్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ క్రియేటింగ్ అన్ ఎంప్లాయ్మెంట్. ఒక అబ్బాయి ఏదైనా ఒక గేమ్ తయారు చేసినాడు అనుకోండి, వాడు ఒక్కడి వల్ల కాదు, రైటా రాగా అతనికి ఎవరో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు కావాలా? ఓకే, అంటే ఏంటి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీఈస్ క్రియేటింగ్ అన్ ఎంప్లాయ్మెంట్. సో దీస్ ఈస్ ద మెయిన్ థింగ్స్ అన్నమాట. ఓకే, అచీవ్మెంట్స్ ఆఫ్ ఫైవ్ ప్లాన్స్ అంటే ఏంటంటే, మెయిన్లీ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయ్మెంట్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ 7 పాయింట్స్ వేర్ ద ఫైర్ ప్లాన్స్ హ్యాస్ బీన్ అచీవ్. ఓకే, నౌ వీ విల్ గో టు ద ఫస్ట్ ఫైర్ ప్లాన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకు ముందు నేను మొత్తం చెప్పేసినాను, ఓకే 20 నిమిషాల్లో, ఇప్పుడు జస్ట్ నేను ఫ్యూ పాయింట్స్ 20 మినిట్స్ చెప్పినాను. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు గ్రాఫ్ చేసి రాసుకుంటే కనుక, ఓకే అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ద ఎస్సే ఆన్ దిస్ టాపిక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఈవెన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడుతున్నాను అంటే కనుక, సో మీరు రాసేటప్పుడు ఇవే పదాలు వాడినారంటే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఎ మోర్ వెయిట్ ఆన్ దోస్ థింగ్స్. మోర్ ఓవర్ చాలామంది ఏదైనా ఎకనామికల్కి సంబంధించినటువంటి ఎస్సే రాస్తే కొలాక్వల్ లాంగ్వేజెస్లో, సింపుల్ సింపుల్ భాషలో రాస్తారు. యూ షుడ్ నాట్ రైట్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్. ఐ సెల్డ్ రైట్ ఎర్లియర్ టెరిటరీ సెక్టర్, అగ్రిగేరియన్ సెక్టర్. సో ఇవన్నీ ఏంటంటే ఎకనామికల్ వర్డ్స్ అనమాట. యూ షుడ్ యూస్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ టు గెట్ మోర్ వెయిటేజ్. ఓకే, నౌ కమ్ టు ద ఫస్ట్ ఫైర్ ప్లాన్. సీ, ద ఫస్ట్ ఫైర్ ప్లాన్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1951 and 56. ఓకే, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. హూ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్? ఓకే, మిస్టర్ సి దేశ్ముఖ్. ఓకే, ఇవి అన్ని యు ఆర్ వెరీ వెల్ ఫెమిలియర్ ఈవెన్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. ఇందులో జస్ట్ నేను హైలైట్ చేసినాను ఫస్ట్ ఫైర్ ప్లాన్ ఇయర్ ఎప్పుడు, 1951 నుంచి 56, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఓకే మిస్టర్ సి దేశ్ముఖ్, అచీవ్మెంట్ ఎంతవరకు అచీవ్ చేసినారు, ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎవరు రూలింగ్ పార్టీ. సో దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ అండ్ బేసిక్ స్టఫ్. బట్ ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో, ఓకే ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఏంటి, ఏం సాధించారు అనేది తెలుసుకోవాలా. ఓకే, ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే కనుక, ఒక మోడల్ అనేది ఉందన్నమాట, దాన్నే హెరాడ్ దోమార్ మోడల్ అంటారు. సి, అట్ ద టైమ్ ఆఫ్ విఆర్ఓ ఎగ్జామినేషన్స్ ఆర్ ద విఆర్ఏ ఎగ్జామినేషన్స్ ఆర్ ద పంచాయత్ సెక్రటరీస్, ఓకే ఆర్ ఎనీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్ ఆర్ ఎనీ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్, ఓకే ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి చాలా స్కోప్లు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్ అనేసి ఆన్సర్ కింద హెరాడ్ దోమర్ బీలో వచ్చేసేసి మహాబనోలోసిస్, ఓకే సిలో వచ్చేసేసి దేశ్ముఖ్, డీలో వచ్చేసి ఆల్ నన్ ఆఫ్ ద అబో అనేసి ఇస్తాడనమాట. సో ఇలాంటివి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్, అంటే లో లెవెల్, అంటే గ్రూప్ 4 క్యాడర్ కింద ఇలాంటివి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఈజ్ బేస్డ్ ఆన్ హెరాడ్ దోమర్ మోడల్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ మోర్ ఇంపార్టెన్స్ టు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్స్. ఓకే, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈజీ, అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటే ఎవరికైనా గుర్తుకుంటుంది, బట్ స్టిల్ వై ఐఎమ్ స్ట్రెసింగ్ ఈజ్ పీపుల్స్ వచ్చేసేసి ఏముంటుందంటే కనుక ఆ క్వశ్చన్స్లో, ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఈజ్ ఫోకస్ మోర్ ఆన్ అగ్రికల్చర్ ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ అంటారు. సో జనాలు ఏమంటారు, అగ్రికల్చరా ఇరిగేషనా, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, కన్ఫ్యూజ్. ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ మీద ఇచ్చారు. ఓకే, అండ్ ఇదే టైంలో ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడే సిడిపి ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. సిడిపి అన్నాను, సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ రాష్ట్రాన్ని కూడా మీకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఇక్కడ యు ఆర్ ఏబుల్ టు సీ రైట్ హియర్ ఇది. ఓకే, ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అప్పుడు
మన ఇండియన్ ఎకానమీ చాలా డల్గా ఉండింది. ఎందుకు అంటే ఇండియా హ్యాస్ పార్టిషన్ అయిపోయింది, అంటే పాకిస్తాన్తో ఇండియా విడిపోయింది, అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఓకే, సో దీనివల్ల చాలా దెబ్బలు, ఊహించలేని ఎదురు దెబ్బలు మన ఇండియాకి తగిలినాయన్నమాట. సో అలాంటి సందర్భంలో మన ఫైవ్ ఇయర్ ప్లాన్స్ కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మన ఇండియాకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ బీన్, ఐ మీన్ చెప్పాలంటే దే హ్యావ్ బీన్ అచీవ్ ద సక్సెస్ ఆన్ దిస్ థింగ్. ఇందాక చెప్పినట్టుగా నేను టార్గెట్ గ్రోత్ 2.1 పెట్టుకుంటే అచీవ్మెంట్ వచ్చేసి 3.6 వచ్చినాయన్నమాట. సో ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో దీస్ ఆర్ ఆల్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఓకే, అండ్ ద అదర్ థింగ్ ఈస్ టు ఇంప్రూవ్ ద ఫుడ్ అవైలబిలిటీ ఇన్ ద కంట్రీ. సో నౌ మీరు చూస్తున్నారు, ఇందాక నేను చెప్పినట్టుగానే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కింద ఇండియా ర్యాంక్ వచ్చేసి 100 ఇచ్చారనేసి 1947 అప్పుడే. ఓకే, ఆఫ్టర్ వీ గాట్ అన్ ఇండిపెండెన్స్, జవహర్లాల్ నెహ్రూ హ్యాస్ బీన్ ఫోకస్డ్. మన భారతదేశంలో ఆకలి చావులు అనేటివి చాలా జరుగుతాయి, దానికి మనము ఎరాడికేట్ చేయాలనేసి, అందుకనేసేసి ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసినాను, టు ఇంప్రూవ్ ద ఫుడ్ అవైలబిలిటీ ఇన్ ద కంట్రీ అనేసి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్. నౌ విల్ గో టు ద సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్. సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? 4.5. సో అచీవ్ ఎంత అయినాయి? 4.27. ఓకే, అట్ ద టైమ్ హూ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్? ఓకే, నేను చెప్పాను కదా, మిస్టర్ సి దేశ్ముఖ్ అండ్ టిటి కృష్ణమాచారి. ఇక్కడ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫార్ ద యూపీపీఎస్సి ఆర్ ద గ్రూప్ 1, హీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ యాజ్ హూ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్. ఓకే, ఆన్సర్స్లో ఏమిస్తారు అంటే మిస్టర్ సి దేశ్ముఖ్, మిస్టర్ టిటి కృష్ణమాచారి, మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, డి ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేసి. ఏమని పెడతారు ఆన్సర్ చెప్పండి? ఆన్సర్ షుడ్ బి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎందుకు? ఈ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ జరిగేటప్పుడే ఫైనాన్స్ పోర్ట్ఫోలియోని ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆయన కిందనే సమ్ 2 మంత్స్ దాకా పెట్టుకున్నారు. ఓకే, ట్విస్ట్, ఇలాంటివి కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, విచ్ షుడ్ బి ఫోకస్ మోర్ అండ్ మోర్. ఓకే, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూ రిమెంబర్ ద సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ జరిగినప్పుడు మొత్తం వచ్చేసేసి 3 ఫైనాన్స్ మినిస్టర్లు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? మిస్టర్ సి దేశ్ముఖ్, మిస్టర్ టిటి కృష్ణమాచార్య, అండ్ యాజ్ వెల్ యాజ్ ద పండిత్ జవహర్లాల్ నెహ్రూ. బట్ అఫ్ కోర్స్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్, బట్ హీ హ్యాస్ బీన్ సర్వైవ్, ఐ మీన్ సర్వీస్ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఓన్లీ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1956 to 61, అండ్ ద రూలింగ్ పార్టీ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, అండ్ దిస్ మోడల్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ మహలాన్ బోసిస్. ఓకే, ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో దట్ హీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ స్టాటిస్టిషియన్. ఓకే, స్టాటిస్టిక్స్ లో చాలా మేధావి అనమాట ఈయన. సో ఈయనను ప్రవేశపెట్టిన మోడల్ నే సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారు. సో సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక టు డెవలప్ ద పబ్లిక్ సెక్టార్స్. ఓకే, విచ్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఫస్ట్ వచ్చేసేసి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, అండ్ ద సెకండ్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. సో దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ విచ్ వీ నీడ్ టు బి నో ఇన్ దిస్ థింగ్. ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్లాన్ వాస్ టు ఇనిషియేట్ అండ్ యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఎ కంట్రీ. నేను చెప్పినాను, ఎకానమీని మీరు కొలవాలంటే కనుక మెయిన్ ఎంప్లాయ్మెంట్ అనేది కన్సిడర్ చేసుకోవాలా, తలసరి ఆదాయం అనేది కన్సిడర్ చేసుకోవాలా, నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది, అందరికీ ఫుడ్ దొరుకుతుందా లేదా అనేది, ఇవన్నీ ఉంటేనే ఇండియన్ ఎకానమీ డెవలప్ అయినట్టు, లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పినాను. సో ఇవన్నీ కావాలంటే కనుక ఇండస్ట్రియలైజేషన్ అనేది కావాలా, ఇండస్ట్రీస్ అనేటివి రావాలా అనేసి గుర్తించారు. సో అందుకనేసి ఈ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇదే టైంలో దెర్ ఆర్ 5 పవర్ ప్లాంట్స్ వర్ ఎస్టాబ్లిష్. ఓకే, సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ టైంలోనే కొన్ని 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 స్టీల్ పవర్ ప్లాంట్స్ వచ్చేసేసి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎక్కడెక్కడ? దుర్గాపూర్, రౌర్కెలా అండ్ బిలాయి. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ విచ్ షుడ్ నో ఇన్ ద ఫైర్ ప్లాన్స్. ఓకే, సెకండ్ ఫైర్ ప్లాన్లో. అండ్ ఆల్సో నేను చెప్పాను ఇవి ఏంటి, ఎక్కువగా ఇండస్ట్రీస్ని ఫోకస్ చేశాయనేసి.
సో అదే మాదిరిగా ఈ సెకండ్ ఫైర్ ప్లాన్ లో అటామిక్ ఎనర్జీ కమిషన్ డిపార్ట్మెంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? 1958 లో. ఓకే, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఓకే, దిస్ ఈస్ ద వన్ మోర్ థింగ్, ఎక్స్పాన్షన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేసి కూడా ఒకటి పెట్టాను అనమాట. దెన్ ద అదర్ పాయింట్ ఈస్ ద మెయిన్ స్ట్రెస్ వాస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ఫాస్ట్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కంట్రీ. చూడండి, హెవీ ఇండస్ట్రీస్ కావాలని చెప్పారు. హెవీ ఇండస్ట్రీస్ వల్ల ఏమవుతుంది? వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. వర్క్ ఫాస్ట్గా జరిగితే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. గ్రోత్ ఉంటే కనుక డబ్బులు వస్తాయి, అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అప్పుడే హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేశారు, బట్ పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ ఇన్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్. ఓకే, దాని మీద కూడా నేను నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్ పెడతాను. ఇప్పుడు చూడండి, ఈ దీనికే నేను జస్ట్ ఈ టూ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ చెప్పడానికే నాకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను మొత్తము ఉండేటివన్నీ చెప్పేసినాను అనుకోండి, ఒక 4 గంటలు 5 గంటలు వీడియో అవుతుంది. సో మీరు చూడడానికి కూడా కొద్దిగా, ఐ మీన్ యూ విల్ నాట్ ఫోకస్ మోర్ అండ్ మోర్. ఈవెన్ దో నేను చెప్పినా కానీ మీకు అంతగా ఫోకస్గా వినలేరు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ స్టాపింగ్ ఆన్ దీస్ టూ ఫైర్ ప్లాన్స్ ఓన్లీ. సో నెక్స్ట్ వీడియోలో ఐ యూస్ టు పుట్ ఫర్ ద రిమైనింగ్ 2-3. సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ పోతాను. సో ఈ వీడియోస్ వల్ల ఫస్ట్ వీడియో అంతా ఓవర్ వ్యూ, ఫైనాన్స్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఓకే టోటల్ ఫైర్ ప్లాన్స్ అన్ని, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనేది చెప్పేశాను. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో చాలా ఇన్డెప్త్గా పోతూ వచ్చినాను అనమాట. సో యూ ప్లీజ్ ట్రై టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, దెన్ ఇవన్నీ ఒక ప్లేలిస్ట్గా పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ, మీరు రాసుకున్నా కానీ. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ గైస్. ఓకే, అండ్ లాస్ట్గా చెప్పడం ఏంటంటే, మీరు గనక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటి కనుక ట్రై టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ట్రై టు లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ రియలీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ జస్ట్ ఆస్క్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీథింగ్. ఓకే, మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కానీ, ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, యూ జస్ట్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్, సో దట్ ఐ కెన్ గివ్ ద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దోస్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్ అండి, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, hope you have a good day. Thank you.